కోవిడ్ లక్షణాలు ఉన్న ఎవరికైనా సరే ప్రభుత్వ వైద్యశాలలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నామని ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇంద్రాణి తెలిపారు. పరిస్థితి చేజారకముందే ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవాలన్నారు. ప్రైవేట్ వైద్యశాలలో టెస్టులు చేయించుకుని మరలా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయించమంటున్నారని తెలిపారు. అలా కాకుండా ప్రభుత్వ వైద్యశాలలో ఎక్కడైనా సరే కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే స్పందించి ప్రభుత్వ వైద్యశాలకు రావాలని తెలిపారు. అలా వచ్చిన ఎడల వెంటనే పేషెంట్స్ కు బెడ్ సౌకర్యం, ఆక్సిజన్, వెంటిలేటర్ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అందరూ కూడా సింటమ్స్ వచ్చిన తర్వాత కోవిడ్ అని అనుమానంతో ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ర్యాపిడ్ టెస్ట్లని అలా టెస్ట్ చేయించుకొని నేరుగా ఇంక మమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారని కోవిడ్ కేర్ సెంటర్కి కానీ లేదంటే మన హాస్పిటల్కి కానీ వచ్చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్లో ద్వారా మాత్రమే ర్యాపిడ్ టెస్ట్ కానీ విఆర్డిఎల్ టెస్ట్ కానీ చేసిన తర్వాత మాత్రమే మనము హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక ఐడి నెంబర్ వస్తుంది ఆ టెస్ట్ చేసినప్పుడు. ఆ ఐడి నెంబర్ని అప్లోడ్ చేసినప్పుడు మాత్రమే మనకి బెడ్ అలాట్ అవ్వడం కానీ ఏ బెడ్ అయినా ఖాళీ చూపించడం కానీ బెడ్ ఫిల్ అయినట్టు చూపించడం కానీ జరుగుతుంది. కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే వీలైనంత వరకు మీరందరూ కూడా అన్ని దగ్గరలో టెస్టులు జరుగుతున్నాయి. ప్రతి సెక్రటరేట్లో టెస్టులు జరుగుతున్నాయి, అన్ని పిహెచ్సిలో టెస్టులు జరుగుతున్నాయి, ప్రతిరోజు మన ఏరియా హాస్పిటల్లో కూడా టెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి ఏదైనా కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే టెస్టులు చేయించుకున్నట్లయితే వాళ్ళకి మనం వెంబడే వాళ్ళకి కండిషన్ని అసెస్ చేసి కోవిడ్ కేర్ సెంటర్కి పంపించాలా లేకపోతే హోమ్ ఐసోలేషన్ ఇవ్వాలా లేదంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలా అనేది వెంబడే వాళ్ళకి వైద్యం జరుగుతుంది. అలా కాకుండా బయట చేసుకొని వచ్చి మాకు ఇక్కడ వైద్యం సరిగ్గా అందట్లేదు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ పనికిరాదు, అక్కడ తిరగండి, ఇక్కడ వెళ్ళండి, కోవిడ్ కేర్లో మేము అడ్మిట్ చేసుకోము అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా ఉండే ప్రాబ్లం ఇది. అందరికీ నేను మరోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అలాంటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఆథరైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడో దగ్గర టెస్ట్ చేయించుకొని వస్తే వాళ్ళకి వెంటనే మనము వైద్యం చేయడం కానీ హోమ్ ఐసోలేషన్లో ఉంటే కిట్లు అందించడం కానీ జరుగుతుంది.